తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు భద్రత మరియు యాక్సిడెంట్ల నివారణ చర్యలపై నేషనల్ హైవే R&B అధికారులు, డ్రైవర్లు, హెల్త్, పోలీస్, DLDO, రవాణా శాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించుటకు జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు నేటి నుండి ఈ నెల 24 వరకు జరగనున్న నేపథ్యంలో ప్రజలలో, డ్రైవర్లు, వాహనదారులలో రహదారి భద్రతపై విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టి అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ వారోత్సవాలు స్వచ్ఛత పక్వాడా, యువశక్తి ద్వారా సామాజిక మార్పు అనే నినాదంతో చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి సీతారాం రెడ్డి, ట్రాఫిక్ DSP విజయ్, DLDO సుశీలాదేవి, రవాణా శాఖ MVIలు, SHOలు, NH, R&B అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఎవరి మంత్ మనం మీటింగ్ కండక్ట్ చేసుకుని ఆ రివ్యూస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో సో కొంచెం వల్నరబుల్ ఏరియాస్ మన జిల్లాలో ఎక్కువ ఉన్నాయి. సో కొంచెం యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోడ్ సేఫ్టీ వీక్ను మనం సిన్సియర్గా, ఆనెస్ట్గా, పర్ఫెక్ట్గా మనం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం నుంచి యాక్టివిటీస్ టేకప్ చేయాలని వచ్చాయో ఆ యాక్టివిటీస్ అన్నీ మనం ఖచ్చితంగా ఈ వీక్ మనం చేయగలిగితే ప్రజల్లోకి, అదేవిధంగా డ్రైవర్స్ కావచ్చు, ప్రజలు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ అంటే రోడ్లో యాక్సిడెంట్ జరగడానికి కారణం ఒక 50% డ్రైవర్స్ ప్రాబ్లం అయితే 50% ప్రజల యొక్క అవగాహన లేనితనం కూడా ఇంపార్టెంట్.